ఈరోజు మనం చాలామంది మలబద్ధకం గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మలబద్ధకం అనేది ఎవరికైనా ఎందుకు వస్తుంది? దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఎప్పుడైతే పేగులు కదలాల్సిన విధంగా కదలడం లేదో అప్పుడు ఈ మలబద్ధకం అనేది వస్తుంది. అసలు ఫైబర్ డైట్ అనేది తీసుకోకపోవడం లేదా నిద్ర అనేది కనీసం ఒక 5-6 గంటల నిద్ర కూడా వాళ్ళు పోకపోవడం, అయితే నిద్రపోతున్నామని చెప్పి పగల పూడుకుంటే మలబద్ధకం రాకుండా ఉండదు. సో ఈ డ్రై మోషన్ రావడానికి కారణాలు ఏంటి? నీరు లేకపోవడం, నీరు తాగకపోవడం, నిద్ర లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, రక్తహీనత ఉండడం, డయాబెటిస్ కంట్రోల్ లేకపోవడం, థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం, రోజు కనీసం 3 నుంచి 5 కిలోమీటర్లు వాకింగ్, 45 నిమిషాల్లో 5 కిలోమీటర్లు కనుక మీరు నడవగలిగితే ఈ ఇంటెస్టైన్కి సరిపడా రక్తం అనేది అందుతుంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ. మలబద్ధకం రావడానికి కారణాలు మనందరికీ తెలిసినవే, రక్తహీనత లేదా డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్లో లేకపోవడం, లేక కొందరిలో ఈ విటమిన్స్ మినరల్స్ తగ్గిపోవడం, లేదా అసలు ఫైబర్ డైట్ అనేది తీసుకోకపోవడం, లేదా నిద్ర అనేది కనీసం ఒక 5-6 గంటల నిద్ర కూడా వాళ్ళు పోకపోవడం, అయితే నిద్రపోతున్నామని చెప్పి పగల పూడుకుంటే మలబద్ధకం రాకుండా ఉండదు. మీరు పడుకోవాల్సింది రాత్రి 10 నుంచి ఉదయం 5 లోపు ఒక 5 గంటల నిద్ర కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే ఈ మలబద్ధకం అనేది రాకుండా ఉంటుంది. అట్లాగే చాలామంది పిల్లలు కూడా జంక్ ఫుడ్ ఏది పడితే తినడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, అంటే ఫుడ్ తింటారు కానీ 3 లీటర్ల నీళ్ళు అయితే తాగరు. సో దానివల్ల 3 లీటర్ల నీళ్ళు ఎందుకు తాగాలి? మన శరీరంలో 5.5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. సో రోజు యూరిన్లో మోషన్లో ఒక 3 లీటర్లు బయటికి పోతుంది కనుక ఆ 3 లీటర్లని రీఫిల్ చేయమంటున్నాం. సో ఎప్పుడైతే డ్రై మోషన్ అయిపోతుందో అప్పుడు మలబద్ధకం వస్తుంది. సో ఈ డ్రై మోషన్ రావడానికి కారణాలు ఏంటి? నీరు లేకపోవడం, నీరు తాగకపోవడం, నిద్ర లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, రక్తహీనత ఉండడం, డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం, థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం, హార్మోన్స్లో ఉన్నటువంటి మార్పులను గమనించకపోవడం, విటమిన్స్ మినరల్స్ తగ్గడం, ఇవి కారణాలు. వీటికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకొని సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ నీరు 3 లీటర్లు తీసుకుంటూ రోజు కనీసం 3 నుంచి 5 కిలోమీటర్లు వాకింగ్, 45 నిమిషాల్లో 5 కిలోమీటర్లు కనుక మీరు నడవగలిగితే ఈ ఇంటెస్టైన్కి సరిపడా రక్తం అనేది అందుతుంది. దానివల్ల ఆక్సిజనేషన్ అందుతుంది, దానివల్ల ఈ పెరిస్టాల్సిస్ బాగుంటుంది. సో మలబద్ధకం అనేది మళ్ళీ రాదు. థ్యాంక్ యూ.